కోకాపేటలో కాసల పంట ఆర్ఫై జోన్ రగడ బాబు సెల్ఫీ ఛాలెంజ్ ఇంకా రెండు రోజులే సెషన్ మళ్ళీ రెడీ అవుతున్న వారాహి ఎట్టకేలకు కాంగ్రెస్ లోకి జూపల్లి విపక్షాలు వాకౌట్ బిల్లు పాస్ హైవే పై సినీ ఫకీలో చేసింగ్ ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90 కి స్వాగతం డీటెయల్స్ ని చూద్దాం కోకాపేట హెచ్ఎండిఏ కి కాసల వర్షం కురిపించింది నియోపోలిస్ భూముల వేలం ద్వారా 3319 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది ఈ వేలంలో అత్యధికంగా 1 ఎకరాకి 100 కోట్ల 75 లక్షలు పలకగా అత్యల్పంగా 67 కోట్ల 25 లక్షలు పలికింది సగటున 1 ఎకరానికి 73 కోట్ల 23 లక్షల రూపాయలు ఆర్జించి పెట్టింది కోకాపేట భూముల వేలంలో ధరలు ఆకాశాన్ని తాకా ఎకరాకి 100 కోట్లు దాటింది ప్లాట్ నంబర్ 10 లోని భూముల వేలంలో 1 ఎకరాకి 100 కోట్ల రూపాయలకు పైగా బిడ్ నమోదైనట్లు సమాచారం ఏపీఆర్ రాజ్ పుష్ప కంపెనీలు పోటాపోటీగా బిడ్లు వేసినట్లు తెలుస్తోంది ఇంకా వేలం ఇప్పుడే కొనసాగింది కాసేపటి క్రితమే అది ముగిసింది తొలి దశలో దాదాపు 50 ఎకరాలకు వేలం జరగగా హెచ్ఎండిఏకు 2000 కోట్ల రూపాయల ఆదాయం లభించింది ఈసారి 45.33 ఎకరాలకు వేలం జరుగుతుండగా భూముల రేట్లు 100 కోట్ల మార్కును దాటాయి ప్రభుత్వం 2500 కోట్లు వస్తాయని ఆశించగా 3000 కోట్లు దాటే అవకాశం ఉంది ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది రాజధాని ప్రాంత గ్రామాల రైతులు రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఎస్సి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఆర్ఫై జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది ఆర్ఫై జోన్లో ఎటువంటి ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు స్టే ఇవ్వడంతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేశారు రాజధాని దీక్షా శిబిరాల్లో ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు న్యాయమూర్తి విగ్రహానికి పాలాభిషేకం చేశారు న్యాయమూర్తులే మా దేవులు అంటూ నినాదాలు చేశారు రాజధాని రైతులు అమరావతి ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణం విషయంలో హైకోర్టు స్టే ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్ని ఇళ్ల కోసం కేటాయించడం సరికాదన్నారు ఇది సరైంది కాదని అందుకే హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్ ఈ నెల 7-8వ తేదీల్లో పర్యటిస్తానని చెప్పారు పర్యటన వివరాలను సీఎంఓ అధికారులు వెల్లడిస్తారని తెలిపారు అవసరమైన చోట సహాయక చర్యలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు ప్రాజెక్టుల బాట పట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ సర్కారును టార్గెట్ చేశారు వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు గోదావరిలో కలిపిస్తుందని ఆరోపించారు టీడీపీ అధికారంలో ఉంటే 2020లోనే పూర్తయ్యేదన్నారు ఇటు వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పడుకోబెట్టిందని ఆరోపణలు చేశారు పేదల అభివృద్ధి కోసమే జగన్ సర్కార్ పనిచేస్తుందని చెప్పారు ఏపీ సలహాదారు సజ్జల అనుకున్న ప్రాజెక్టుల్ని పూర్తి చేయడమే తమ లక్ష్యమన్న ఆయన చంద్రబాబు పాలనలో కరువు ఉంటే జగన్ పాలనలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయన్నారు ఇక కుటుంబాలలో చీలికలు తీసుకురావడంలో బాబు దిట్ట అన్నారు వైసీపీ సర్కార్కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటనలో భాగంగా కియా కార్ల పరిశ్రమను సందర్శించారు టీడీపీ హయాంలోనే కియా పరిశ్రమ వచ్చిందన్నారు గొల్లపల్లి ప్రాజెక్టు నుంచి కియా కార్ల పరిశ్రమ అవసరాలకు నీటి సరఫరా చేశామని గుర్తు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు పులివెందుల పర్యటనపై ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు వివేక హత్య కేసులో తనను అనవసరంగా లాగుతున్నారని తన కుటుంబంపై చంద్రబాబు సునీత కలిసి కుట్ర పన్నుతున్నారన్నారు ఎవరెన్ని చేసినా ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు బ్రో సినిమాలో తనను కించపరిచినందుకు విమర్శలు చేస్తున్నానని చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు పోలవరంపై చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారని ఆరోపణలు చేశారు లై డిటెక్టర్ తో పరీక్షించిన ఆయన చెప్పిన అబద్దాలు బయటపడవని సెటైర్లు వేశారు అంతకుముందు కళ్యాణ్ మూడో విడత వారాహి విజయ యాత్రకి ముహూర్తం ఖరారైంది విశాఖలో ఈ నెల 10 నుంచి వారాహి యాత్ర చేపట్టనున్నారు 19వ తేదీ వరకు యాత్ర కొనసాగనుంది విశాఖ నగరంలో యాత్ర ప్రారంభించనున్న పవన్ పర్యావరణాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపక్షాలు బురద జల్లుతున్నాయని మండిపడ్డారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీకి కేంద్రం సహకారం అందకుండదనే ఫిర్యాదు చేస్తున్నాయని ఆరోపణలు చేశారు తమకు తామే ఆర్థిక నిపుణులుగా ప్రకటించుకుని ఇష్టారీతన మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు ఏపీ ఓటర్ లిస్టులో అవకతవకలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు ఓట్లపై అక్రమాలు జరిగాయని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లిన ఆయన అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మరీ దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు రానున్న ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల ఐఏఎస్లను నియమించాలని కోరారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 3 రోజులే జరగనున్నాయి మొదటి రోజు సమావేశంలో దివంగత ఎమ్మెల్యే సాయన్నకి సభ సంతాపం ప్రకటించింది సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ ప్రకటించారు సంతాపం అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు
సభా మరో రెండు రోజులు మాత్రమే జరగనుంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఎస్సి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగతా రెండు రోజుల్లో తెలంగాణ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు వరదలకు ప్రభుత్వ సాయంపై సభలో చర్చించనున్నారు. దాదాపు 10 కీలక బిల్లులను కేసీఆర్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దేశంలో అతి తక్కువ రోజులు అసెంబ్లీని నడిపిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని సీఎల్పి నేత బతి విక్రమార్క విమర్శించారు. కనీసం 20 రోజులు సమావేశాలు నిర్వహించాలని స్పీకర్కు లేఖ రాశారు. పోడు భూములు, ధరణి, సింగరేణి, బీసీ ప్లాన్లపై శాసనసభలో చర్చ జరగాలని తెలిపారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి తెలంగాణ పాలకులకు లేకుండా పోయిందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఇటల రాజేందర్. గతంలో ఒక్క సభ్యుడు ఉన్నా బీఎస్సీకి పిలిచేవారని, తమ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా ఈసారి మీటింగ్కి పిలవలేదని విమర్శించారు. అసెంబ్లీలో చాలా గదులు ఖాళీగా ఉన్నా తమకు గది కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు. విపక్షాలను బయటే కాదు అసెంబ్లీలోనూ కడిగిస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆర్టీసీ, రుణమాఫీ, పోడు భూములు, వీఆర్ఏ నిర్ణయాలతో ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ తగిలిందన్నారు. దెబ్బ మీద దెబ్బ కొట్టడంతో తట్టుకోవడం లేదని చెప్పారు. కీలక నిర్ణయాల వల్ల వారికి ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈటెల రాజేందర్ సీటు వద్దకు వెళ్లి మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నేతలు సుమారు 10 నిమిషాలు ముచ్చటించుకున్నారు. సర్కార్పై గరం గరం అవుతున్న ఈటెలను కేటీఆర్ ఆలింగనం చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అటు అసెంబ్లీ వెలుపల మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. టీషర్ట్ లో ఉన్న జగ్గారెడ్డిని చూసి పిల్లలతో కలిసి తిరిగితే ఎలా అని కేటీఆర్ ప్రశ్నిస్తే, టీషర్ట్ తో వస్తే పిల్లలు అవుతారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, జగ్గారెడ్డిని గెలిపిస్తా, మన దగ్గరకు పట్టుకొస్తా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు రుణమాఫీ ప్రక్రియను తెలంగాణ ఆర్థిక శాఖ ప్రారంభించింది. 37,000 నుంచి 41,000 రూపాయల మధ్యన ఉన్న రుణాలను ఇవాళ మాఫీ చేశారు అధికారులు. ఈ మేరకు ఆర్థిక శాఖ నుంచి 167,59,00,000 విడుదలయ్యాయి. దీని ద్వారా 44,870 మంది రైతులకు లబ్ధి చేకూరింది. రైతు రుణమాఫీ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎన్నికల హామీ అమలుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. బీజేపీ ప్రభుత్వం అడుగడుగున ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా రైతు రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు కేటీఆర్. ఎట్టకేలకు కాంగ్రెస్ లో చేరారు జూపల్లి కృష్ణారావు. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే, ఇతర నేతలు హస్తం గుటికి చేరారు. పలువురు కీలక నేతల చేరికలతో హస్తం పార్టీలో జోష్ పెరిగింది. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని అన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లో ఈ చేరికలు ఆషామాషి కాదన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్కటైన అవినీతి పాలనను అంతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కేసీఆర్ 9 ఏళ్ల పాలన చూస్తే బాధ కలుగుతుందన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి అవినీతి లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. కొత్త బాధ్యతలు చేపట్టినందుకు బండి సంజయ్ని అభినందించారు ప్రధాని మోదీ. పెద్ద పదవి ఇచ్చాం, బాగా పనిచేయాలంటూ మోదీ వెన్ను తట్టారు. మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్ చేశారు. మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది తానేనన్నారు. గత ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి కేఎల్ఆర్ కు టికెట్ ఇప్పించింది కూడా తానేనన్నారు. ఇటు సోదాల సమయంలో ఐటీ అధికారులు అన్ని గదుల్ని పరిశీలించి డబ్బు ఉన్న గదిని మాత్రం చూడలేదన్నారు. ఆ డబ్బులే ఇప్పుడు ఎన్నికలకు ఖర్చు చేస్తున్నానని తెలిపారు. అవయవ దానంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు మంత్రి హరీష్ రావు. అలాగే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ లోనూ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. జీవందాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన అవయవ దాన దినోత్సవంలో దాతలను సన్మానించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 756 చెరువులు గండిపడ్డాయన్నారు. వరంగల్ జిల్లా మోరంచపల్లిలో తీవ్ర స్థాయిలో వర్షపాతం నమోదైందన్నారు. వరదల్లో గల్లంతైన కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. విపక్షాల అభ్యంతరాల మధ్య ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు పాస్ అయింది. అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెట్టగా విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఓటింగ్ నిర్వహించడంతో విపక్ష నేతలు వాకౌట్ చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష సభ్యుల బలంతో కేంద్రం ఈ బిల్లును ఆమోదించింది. ఇటు ఆప్ ఎంపీ సుశీల్ కుమార్, రింకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రింకుని స్పీకర్ సస్పెండ్ చేశారు. అంతకుముందు ప్రతిపక్ష పార్టీలు తమ కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించాలన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి నేతలు ఢిల్లీ రాష్ట్ర హోదాను వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న అవినీతికి మద్దతు పలకవద్దని పార్టీలను కోరారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను కేంద్ర మంత్రి అమిత్ షా పొగడటంపై కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నెహ్రూను కాంగ్రెస్ పార్టీని అమిత్ షా పదే పదే పొగడటం బాగుందన్నారు. అయితే అమిత్ షా వెంటనే జోక్యం చేసుకుని నెహ్రూని తాను పొగల్లేదని, కేవలం ఆయన చెప్పిన మాటల్నే గుర్తు చేశానన్నారు.
లోక్‌సభలో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొడక్షన్ బిల్లుపై వాడివేడిగా వాదనలు జరిగాయి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, టీఎంసీ కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సమాచార హక్కు, ప్రైవసీ హక్కులను ఈ బిల్లుతో కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. మణిపూర్ అంశంపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళన కొనసాగింది. హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం చర్చకు అనుమతించకపోవడంతో విపక్షాలు నిరసనకు దిగాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్, సిపిఐ, సిపిఎం సహా విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. లోక్సభ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష ఎంపీల తీరుపై అసంతృప్తితో ఉన్న స్పీకర్ ఓం బిర్లా ఇవాళ ఉదయం కూడా సభకు హాజరు కాలేదు. దీంతో ఓం బిర్లా సభకొచ్చేలా చూడాలని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి కోరారు. అయితే సాయంత్రం ఓం బిర్లా సమావేశాలకు హాజరయ్యారు. గత కొన్ని రోజులుగా మణిపూర్ అంశంపై దద్దరిల్లిన రాజ్యసభలో ఇవాళ నవ్వులు పూసాయి. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కోపంగా ఉన్నారని కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. దీనికి చైర్మన్ నవ్వుతూ సమాధానమిచ్చారు. పెళ్లై 45 ఏళ్లు దాటినా ఎప్పుడు కోపగించుకోలేదన్నారు ధన్కర్. అయితే కోపాన్ని చూపించరు, లోపల మాత్రం కోపాన్ని ఉంటారంటూ ఖర్గే అనటంతో మరోసారి నవ్వులు పూసాయి. ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3295 పోస్టులకు ఆమోద ముద్ర వేశారు. వీటిని ఏపీ పీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు. పంచాయతీ నిధులతో పాటు ఉపాధి హామీ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఏపీ సర్పంచుల సంఘం ఆరోపించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి మారేశ్వర్ పాటిల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. తాము రాజకీయాలకు అతీతంగా పోరాడుతున్నామన్నారు. సర్పంచుల పోరాటానికి టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. గంగవరం పోర్టు అధికార ప్రతినిధి జీజేరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మిక సంఘాలు చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియపై అదానీ గ్రూప్ నకు ఎలాంటి ఆసక్తి లేదని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదన్నారు. క్రికెటర్ అంబటి రాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించిన ఆయన యాదవ హైస్కూల్లో విద్యార్థులకు ఆట వస్తువులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం బీఆర్ఎస్ లో రెబల్స్ రగడ మరింత ముదురుతోంది. ఎమ్మెల్యే కోరుకంటి చంద్రకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆశావాహులు గోదావరిలో సమావేశమయ్యారు. తమలో ఒకరికి టికెట్ ఇస్తే పార్టీని గెలిపిస్తామని చెప్పారు. ఈ నెల 6న గోదావరిలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. చీకోటి ప్రవీణ్ మరికొద్ది రోజుల్లో రాజకీయాల్లోకి రానున్నారు. త్వరలో ఆయన బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ నేతలు చీకోటి ప్రవీణ్ బీజేపీ నేతల్ని ప్రవీణ్ కలుసుకున్నారు. ఇక డీకే అరుణ, బండి సంజయ్ కలిశారు. తాను పార్టీలో చేరుతానని చెప్పారు. పార్టీతో చర్చించాక నిర్ణయం తీసుకుంటానని డీకే అరుణ వెల్లడించారు. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నందున ప్రభుత్వం కూడా సమయత్వంగా ఉండాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. అయితే రాష్ట్రంలో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నందున 3 వారాల సమయం కావాలని ఏజీ కోరారు. దీంతో విచారణ వాయిదా వేసింది కోర్టు. తెలంగాణలో టీచర్ల బదిలీలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. కొంతమంది వేసిన పిటిషన్ల కారణంగా సుమారు 80,000 మంది బదిలీల కోసం వేచి చూస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఏజీ వాదనలు విన్న కోర్టు స్టే ఎత్తివేయాలన్న మధ్యంతర పిటిషన్పై సోమవారం విచారణ జరుగుతామని తెలిపింది. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షలు రాశారు. బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయనందున పరీక్ష రద్దు చేయాలని పిటిషనర్లను కోర్టుకు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 57-58 పై ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురంలో మేధావులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గందరగోళం నెలకొంది. భేటీ ఏర్పాటు చేసిన హాల్లోకి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా తోసుకొచ్చారు. వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన కాల్వా శ్రీనివాసులు, ప్రభాకర్ చౌదరితో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఆక్వా మెరైన్ పార్కుకు వ్యతిరేకంగా సినీ ప్రముఖులు వేసిన పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్కు పర్యావరణానికి పెద్ద ముప్పు కాబోతుందని సినీ నటులు రేణు దేశాయ్, శ్రీదివ్య, దర్శకుడు శశికిరణ్ తిక్కాతో పాటు మరికొంతమంది ప్రముఖులు ప్రజాప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. త్వరలో తాను నటించబోయే సినిమా కోసం హీరో నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బన్నీవాసులు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. మత్స్యకారులు వేరే దేశంలో చిక్కుకునే ఇతివృత్తంతో సినిమా తీస్తున్నారు. దీనికోసం మచ్చలేశం గ్రామానికి పాకిస్తాన్ జైల్లో ఉండి వచ్చిన రామారావును కలిసి ఆయన అనుభవాలను తెలుసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీలో 3 రోడ్ల నిర్మాణాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీసీ ఛాంబర్లోకి వెళ్లేందుకు విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో వైస్ ఛాన్సలర్తో వాగ్వాదానికి దిగారు. కాసేపు ఉద్రిక్త పరిస్థితి. టమాటా ధరలు భారీగా పెరిగాయి. మదర్ డైరీ రీటైల్ స్టోర్లో కిలో టమాటా 259 రూపాయలకు అమ్ముతున్నారు. మరికొన్ని రోజుల్లో కిలో ధర 300 రూపాయలకు చేరుకోవచ్చని అంటున్నాయి వ్యాపార వర్గాలు.
कर्नाटक मुख्यमंत्री सिद्धरामय्य प्रधान मोदी ने कल मुख्यमंत्री बाध्यत तरह तोलीसारी प्रधान तो भेटी अेपथ्य सिद्धरामय्य मोदी की गंडपु चेक तो चेसिना माला कलाखंडा बहुकरिंचार मोदी तो राजनाथ सिंग कल రోజుకో రాష్ట్రానికి చెందిన నాయకులతో భేటీ అవుతున్న కాంగ్రెస్ హైకమాండ్ ఇవాల కేరళకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. కర్గే రాహుల్ గాంధీలు కేరళ నాయకులతో మాట్లాడారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. జ్ఞానవాపి మసీదులో ఏసీ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతించింది. న్యాయం జరగాలంటే సర్వే అవసరమని కోర్టు తెలిసి చెప్పింది. మసీదు కమిటీ అభ్యంతరాలను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ఇదే సమయంలో మసీదు కమిటీ మరోసారి సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. మణిపూర్ లో హింస కొనసాగుతుంది. ఇంపాల్ లో మరోసారి భారీ ప్రదర్శన నిర్వహించారు. బిష్ణుపూర్ జిల్లాలోని కాంగ్వాయి పౌగా చావో ప్రాంతాల్లో ఘర్షణ చెలరేగాయి. దీంతో ఆర్మీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. టియర్ గ్యాస్ ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. హర్యానాలోని నూహ్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి కూడా కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. దీంతో భారీ భద్రత చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై ఇప్పటివరకు 83 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు హోంమంత్రి అనిల్ బిస్ తెలిపారు. పాక్ నుంచి వచ్చి భారత్ లోకి వచ్చిన సీమా హైదర్ సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఉదయపూర్ టైలర్ కన్హయ్యాలాల్ హత్య ఘటనపై జానీ ఫైర్ ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ త్వరలో ఓ సినిమా తీయనుంది. ఈ సినిమాలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ఏజెంట్ పాత్ర కోసం సీమాను సంప్రదించారు చిత్ర దర్శకులు సంజయ్ సిన్హా. మేక్ ఇన్ ఇండియా కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ల్యాప్టాప్లు టాబ్లు పీసీల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తక్షణమే అవి అమల్లోకి వస్తాయని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనైతే విడుదల చేసింది. అయితే దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. కేరళలో చేపల వేటకు వెళ్లిన పడవ సముద్రంలో బోల్తా పడింది. తిరువనంతపురం జిల్లా ముదలాపోజి హార్బర్ సమీపంలో పడవ బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి మరైన్ ఎన్ఫోర్స్మెంట్ బోట్లను రప్పించి మత్స్యకారులను రక్షించారు. మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మందాకిని నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాజ్ఘాట్ భారత్ ఘాట్ రాఘు ప్రయాగ్ ఘాట్లు నీటి మునిగాయి. దుకాణదారులతో పాటు ఇళ్లలోకి నీరు చేరాయి. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ లో ఓ బిల్డింగ్ స్థానికుల్ని భయపెడుతోంది. ఎలాంటి అనుమతులు రక్షణ చర్యలు తీసుకోకుండా ఓ వ్యక్తి 14 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. పిల్లర్లు కూడా సరిగా లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడంతో అది ఎప్పుడు కూలిపోతుందో అని స్థానికులు భయపడిపోతున్నారు. భారత్ తో చర్చలకు పాకిస్తాన్ ప్రధాని షేబా షరీఫ్ సంసిద్ధత వ్యక్తం చేయడంపై ప్రభుత్వం స్పందించింది. పాక్ సహా అన్ని దేశాలతో అసాధారణ సంబంధాలకు భారత్ ప్రాధాన్యత ఇస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. అయితే పాకిస్తాన్ లో ఉగ్రవాద రహిత వాతావరణం నెలకొలాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కు బియ్యం ఎగుమతులపై భారత్ విధించిన నిషేధం కాసల వర్షం కురిపిస్తోంది. పాకిస్తాన్ బియ్యానికి డిమాండ్ పెరిగింది. అమెరికా బ్రిటన్ ఐరోపా దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నట్లుగా ఎగుమతిదారులు చెబుతున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి చేదు అనుభవం ఎదురైంది. తోషా ఖానా అవినీతి కేసులో క్రిమినల్ విచారణను నిలిపివేయాలంటూ వేసిన ఆర్జీని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థని కోర్టు నిరాకరించడం ఇది రెండోసారి. బ్రిటన్ ఎంపీ తన్మన్జీత్ సింగ్ దేశీకి అమృత్సర్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. బర్మింగ్హామ్ నుంచి అమృత్సర్ కు చేరుకున్న ఆయన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు లేకపోవడంతో విమానాశ్రయంలోనే నిలిపివేశారు. 2 గంటల తర్వాత పత్రాలు పరిశీలించి పంపించివేశారు.